వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చివరికి హైకోర్టుకి చేరింది. గత కొద్ది రోజులుగా మీడియాలో జరుగుతున్నటువంటి ఈ రచ్చ ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తన భార్య దువ్వాడ వాణి అలాగే కుమార్తె దువ్వాడ హైందవి, సో వీళ్ళిద్దరికీ సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ కూడా పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదని, టెక్కలి పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం పోలీసుల నుంచి విచారణ కోరగా పోలీసుల తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది ఆల్రెడీ వాళ్ళిద్దరికీ 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వటం జరిగిందని, విచారణకు పిలవటం కూడా జరిగిందని, పోలీసులు తమ విధులను తాము సక్రమంగానే నిర్వర్తిస్తున్నారని, దీంట్లో ఎటువంటి అలసత్వం లేదు అని చెప్పి ఆయన కోర్టుకు తెలియజేయటం జరిగింది. దీంతో హైకోర్టు దీనికి సంబంధించి సమగ్ర నివేదికతో ఒక పిటిషన్ కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి పోలీసుల తరపున న్యాయవాదికి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు వాయిదా పడింది.